अनकापल्ली जिल्ला अनकापल्ली स्थानिक विजय रामराजुपेट श्री मरिदिमांबा श्री मरिदिमांबा आलयं वद्द श्री 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 विजय दुर्गा नवरात्रि महोत्सवालु अत्यंत घनंगा निर्वहिस्तुन्नारु। प्रतिरोजू दुर्गम्म वारिकी विशेष पूजलु अभिषेकालु घनंगा जरुगुतुन्नायि। अंदुलो भागंगा नवरात्रुलु 9 रोजुलु 9 मंदि अन्न समाराधनकु विरालालु इच्चारु। अंदुलो भागंगा 4वा रोजु पलक रवि यशोद दंपतुलु आर्थिक सहायंतो भारी अन्न समाराधन कार्यक्रमान्नि एर्पाटु चेशारु। ई कार्यक्रमानिकि मुख्य అతిథిగా పట్టణ సిఐ దాడి మోహన్ రావు విచ్చేశారు। ఈ సందర్భంగా ఆయనను కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు। అనంతరం పలక రవి యశోద సిఐ దాడి మోహన్ రావు విలు మీదుగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా పట్టణ సిఐ దాడి మోహన్ రావు మార్కెట్ కమిటీ చైర్మన్ పలక యశోద మాట్లాడుతూ విజయరామరాజుపేటలో వేంచేసి ఉన్న మరిడిమాంబ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవం వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని అందులో భాగంగా ప్రతిరోజు భవాని మాల స్వామి మాల ధరించిన మాలధారణ భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన వారందరికీ ఆ దుర్గమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆళ్ళ శివరామకృష్ణ పలకరాము బొబ్బులప్పరావు ఎల్లంకి సత్యబాబు పల్లాసీను పూడి త్రినాథ్ ఆళ్ళ రామకృష్ణ ఆడారి కుమార్ స్వామి పాల్గొన్నారు। విజయ దుర్గా నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా విజయరామరాజుపేటలో ఉన్నటువంటి మరిడిమాంబ అమ్మవారి దేవాలయం గత 39 సంవత్సరాల నుండి కూడా ఇప్పుడు నేటి వరకు కూడా విజయ దుర్గ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా విజయరామరాజుపేటలో ఉన్నటువంటి మరిడిమాంబ అమ్మవారి ఆలయంలో గత 39 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రులలో ప్రతి రోజు కూడా మన దాతల ఆర్థిక సహాయంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాలలోని మన భవాని భక్తులకు అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులకు కూడా అన్నదాన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది। ఈ రోజు 4వ రోజున పలకరవి గారి ఆర్థిక సహాయంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। చాలా సంతోషం। ఈరోజు నన్ను కూడా ఇక్కడ పిలిచినందుకు మాకు కూడా పోలీసు వారి తరఫున అందరికీ ఈ గ్రామ ఆలయ గ్రామ పెద్దలకు అలాగే ఆలయ గ్రామ కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇలాంటి మంచి మంచి కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పేసి మాకు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। దేవి నవరాత్రిని పురస్కరించుకొని మా ఊరి విజయరామరాజుపేట మరిడిమాంబ ఆలయంలో మా ఊరి ప్రాంతం సంస్కారంతో ఈనాడు భవాని భక్తులకు అదేవిధంగా స్వామి భక్తులకు ఈరోజు కదా సమారాధన చేయడం జరుగుతుంది। ఇలాంటి కార్యక్రమాలు మా ఊరి విజయరామరాజుపేట గ్రామ పెద్దలందరూ నిర్వహిస్తారు। ఈరోజు మాకు గెస్ట్గా సిఏ గారు రావడం మాకు ఎంత అభినందనగా ఉంది। ఈ అవకాశం ఇచ్చింది ఇది కూడా విజయరామరాజుపేట దేవీ నవరాత్రి నిర్వహించడం ఒక 5 సంవత్సరాల నుండి ఈ గ్రామదేవత విజయరామరాజుపేట ఎడవేపు శ్రీ 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 మరిడిమాంబ అమ్మవారి సన్నిధిలో మాల ధరించినటువంటి భవానీలకు అయ్యప్ప స్వాములకు ఇక్కడ దీక్షలు ఏర్పాటు చేయడం మరి అలాగే ఈరోజు 4వ రోజు దుర్గాదేవి అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనం చేస్తున్నారు। మరి అన్నపూర్ణాదేవి అవతారంలోని తమ్ముడు చిరంజీవి పలక రవిగారి ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం। మరొక విశేషం ఏంటంటే ఇంత చక్కటి కార్యక్రమానికి అనకాపల్లి పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు ఈరోజు అతిథిగా రావడం ఇంకా ఆనందదాయకం। విజయరామరాజుపేట గ్రామ కమిటీ తరఫున విజయదుర్గ ఉత్సవ కమిటీ తరఫున సిఏ గారికి పలకరి రవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుటుంబానికి ఎప్పుడు కూడా ఆ చల్లని తల్లి కల్పవల్లి ఇంద్ర కేలాద్రిపై వెలిసిన తల్లి
దుర్గాదేవి ఆశీర్వాదం ఈ ఊరు కుటుంబాలకు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారు ప్రార్థిస్తున్నాం। ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇప్పటికి 33 సంవత్సరాలు అయ్యింది దేవనారతం ప్రారంభించి ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతిష్టలు సహకరిస్తున్నారు। అలాగే డిపార్ట్మెంట్ వారు సహకరిస్తున్నారు, ఎల్టీ వారు సహకరిస్తున్నారు, జిఎంసి వారు సహకరిస్తున్నారు। ఇలాగే ఈ కార్యక్రమాలు మంచి మంచిగా జరగాలంటే ప్రతి ఒక్క సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అన్న సమారాలకి ఈరోజు పరకరావి గారు అన్నపూర్ణ దేవి అవతారంలోని పరకరావి గారు ఈరోజు దీక్ష కార్యక్రమానికి డోనర్గా నిలిచి మా కమిటీ వారికి విజయదుర్గా కమిటీ వారికి సహకరించిన అన్ని విధాలుగా గురుస్వామిగా నాకు అయితే నేను ధన్యవాదాలు చెప్తున్నాను। డిపార్ట్మెంట్ వారికి నేను ధన్యవాదాలు చెప్తాను।